हेलो फ्रेंड्स, पावर ऑफ तेलुगु वॉइस की स्वागत। ईरोज मनम पेरेट्लो आवकायन तीसुकोचि इंट्लो वंट रूम लो मुक्कलुगा कोसी तालिंपु चेस्ते एला उंटुंदो चूद्दामा। चाला सूपर गा उंटुंदि। वीडियोलोकि वेल्दामा। मरि मोदटगा पच्चि अरटिकायलनु नेनु मूडु तीसुकुन्नानु। మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు। అది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్యను బట్టి మీరు చేసుకోవచ్చు। బాగా తినే వాళ్ళైతే ఎక్కువ చేసుకోవచ్చు, లేదు మాకు కొద్దిగా చాలనుకునే వాళ్ళు కొంచెం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి। నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నాను। వాటిపైన తోలును ఇలా తీసేయాలి। అరటికాయ పైన గాట్లు ఇలా పెట్టాలి। మధ్యలో 3 గాట్స్ పెడితే పైన తోలు అనేది తీయడానికి చాలా ఈజీగా వస్తుంది। అరటికాయను తోలు తీసిన తర్వాత వెంబడే ఒక గిన్నెలో పసుపు కల్లుప్పు వేసి ఉంచుకోవాలండి। ఆ వాటిలో తొందరగా ముక్కలు వేసేయాలి, లేకుంటే చాలా నల్లగా అవుతాయి ముక్కలు। అరటికాయ పచ్చిగా ఉంటుంది కదా, ఆ ముక్కలు త్వరగా నల్లగా అవుతాయి బయట గాల్లో ఉన్నప్పుడు అలా అవుతాయి। కాబట్టి మీరు తొందరగా వాటిని వాటర్లో పసుపు ఉప్పు నీళ్లు కలిపిన వాటర్లో వేసేసుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా వాటిలో నీళ్ళలో వేసి అంత కలియదిప్పితే ఆ ఉప్పు వాటర్ వల్ల అవి నల్లగా కాకుండా ఉంటాయి, కొంచెం ఉప్పు పసుపు వాటికి పడుతుంది। తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్ని వేడి చేసి అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి। చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి। కొద్దిగా వేసినా చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయన అవసరం లేదు, జస్ట్ 1/2 స్పూన్. కానీ నేను ఇవి 3 కాయలు ఉన్నాయి కాబట్టి 1 స్పూన్ వేసి వేయించాను। తర్వాత ఇందులోనే అరటికాయ ముక్కలేసి దోరగా వేయించాను। వాటిలో అది బంకలాగా ఉంటుంది కదా, బంక అదంతా ఇప్పుడు పోతుంది। ఇట్లా డీప్ ఫ్రై లైట్గా చిన్న మంట మీద వీటిని వేయించాలి। ఇలా వేయించడం వల్ల వాటిలో ఉండే బంక అనేది వెళ్ళిపోతూ వస్తుంది। ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి, జీలకర్ర పొడి ఈ రెండు వేసాను। ఈ రెండు వేసి తర్వాత ఇందులో కారం పొడి వేసాను, ఎండుమిర్చి పొడి, ఇంట్లో ఆడించుకున్న ఎండుమిర్చి పొడి అండి, ఇదైతే టేస్ట్ ఉంటుంది। అందులోనే మళ్ళీ ధనియాల పొడి కూడా వేసాను। ఇప్పుడు అరటికాయ ముక్కలకు ఇది మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలియదిప్పుకోవాలి। ఉప్పు కూడా వేసుకోవాలండి కొంచెము, నేను కొద్దిగానే ఉప్పు వేసాను। ఆల్రెడీ మనం అరటికాయ ముక్కలను ఉప్పున్న కల్లుప్పు పసుపు వేసిన గిన్నెలో వేయడం వల్ల కొంచెం ఆల్రెడీ వాటికి ఉప్పు ఉంటుంది, అందుకని ఎక్కువ వేసుకోవద్దు, లేకుంటే ఉప్పు ఎక్కువై తినలేము కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి। నేను 1 పించ్ వేసానండి, తర్వాత ఇంకెక్కువ వేయలేదు। ఇలా దోరగా వేయించుకోవాలి, వేయించిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతాయి చూడండి అరటికాయ ముక్కలు వేగిన తర్వాత ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఎప్పుడైనా ఇది గ్రేవీ కూరల్లో పప్పు తాలింపు, ఈ అరటికాయ తాలింపు ఇవి గ్రేవీ కూరల్లో తాలింపు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది। ఇది మన పెరటి ఆవకాయ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా।